తెలంగాణ సీఎం రేవంత్ మంత్రుల యాదాద్రి పర్యటనపై రాజకీయ వివాదం రాజుకుంది. టెంపుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి బలహీన వర్గాలు, దళిత వర్గాలను సీఎం అవమానించారంటుంది బీఆర్ఎస్. దీనికి కాంగ్రెస్ సైతం గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బీఆర్ఎస్ కు ఏ అంశం దొరకడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకే ఇలాంటి విమర్శలు చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అది కాకతాళీయంగా జరిగిన ఘటన అంటున్న సంపత్ కుమార్ భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. కాకతాళీయ సంఘటనను టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చిలుకలు వలువలు చేసి గత 90 రోజులుగా ఏర్పడిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని హామీలను 100 రోజుల లోపల అమలు చేసి అన్ని వర్గాలను ఆకట్టుకొని రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలవబోతుందన్న వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏది దొరకక విమర్శించడానికి ఏ సబ్జెక్టు కానీ ఏ అంశం కానీ లేక ఓ చిన్న సంఘటనను ఏదో పెద్దది చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇప్పుడు జరిగిన చిన్న సంఘటనలు ఏదో దళిత ఉప ముఖ్యమంత్రికి ఏదో అవమానం జరిగిందని చేసే ప్రయత్నం మాత్రం వారి రాజకీయ దిగజాడు తనకి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఒక కులాన్ని కానీ లేకపోతే దళిత వర్గాన్ని కానీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఈ సంఘటనను రాజకీయంగా వాడు అది కావాలని చేసిన ఘటన కాదు. కాంగ్రెస్ లో అందరూ సమానమే అంటున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్. కాంగ్రెస్ దళితులను గౌరవించిందంటున్న శామ్యూల్ దళితులను డిప్యూటీ సీఎం స్పీకర్ను చేసిన ఘనత తమ పార్టీదే అని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను గౌరవించిన పార్టీ, దళితులను దగ్గర తీసిన పార్టీ. ఇవాళ మీకు ఏమైనా తిరుగుంటే అసెంబ్లీలో చూడాలి. స్పీకర్ దళితుడే, డిప్యూటీ సీఎం కూడా దళితుడే. ఇది మీకు ఏం జ్ఞానం ఉన్నట్టు చెప్పండి. భట్టి విక్రమార్కు కూర్చున్న ప్లేస్ చూసినా మీరు, ఆ తూపులాట అది ఇది అయ్యగారు కూడా సరిగ్గా ఆర్గనైజేషన్ చేయక జరుగుతుంది. ఏదైనా జరిగితే జరుగుతుండొచ్చు కానీ కావాల్చుకొని కానీ ఎక్కడా జరగదు, ఏమీ జరగదు. ఆ వాళ్ళు కూర్చుండ్రు కాబట్టి దాన్ని లేవలేకపోయారు, ఏం చేయలేకపోయారు. అందుకని అందుకోసమని ఎట్టి పరిస్థితులను కూడా దళితులు అవమానించరు కాదు, వీళ్ళు దొరలు కాదు, దాతలు కాదు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ దొరని అంతే, దాత అంతే, దళితులు అంతే, అందరు కూడా సమానమే. టెంపుల్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి పుష్పలీల. దళితులను సీఎం చేస్తానన్న బీఆర్ఎస్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో చిచ్చు పెట్టాలని చూస్తే కుదరదంటున్నారు. ఏమండి మీకు అసలు టెంపుల్లో కూడా రాజకీయాలు చేస్తారా? నాకు అర్థం కాదు. భట్టి గారు కూర్చునే విధానంలోనూ ఒక భక్తి ఉండొచ్చేమో కదా. ఆయన భట్టి గారికి వేసిన ఆ కూర్చుని ఆయనే ఆ పర్వాలేదు అని కూర్చొని అడ్జస్ట్ అయ్యి కూర్చుని ఉండొచ్చు కదా. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కింద కూర్చోవాలని చూస్తారు తప్ప పైన కూర్చారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, మిగతా వాళ్ళు కూర్చున్నా, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకు కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కూర్చోలేని పరిస్థితుల్లో వండి ఉండొచ్చు. అలాగే అప్పుడున్న టైమింగ్లి ఇంకొక దాన్ని వీళ్ళు పూజారులు ఆ టెంపుల్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అరేంజ్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన భట్టి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకిగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలి కన్నీరు కారుస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి దళితులను అవమానించారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. యాదాద్రి ఆలయంలో భట్టి కొండా సురేఖకు గౌరవం దక్కలేదన్న ఆయన కింద కూర్చోబెట్టారని విమర్శించారు. భట్టి విక్రమార్కను అవమానించడం దళితులను కించపరచడమే అంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళ పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి భట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు.